పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో సైకిల్ ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సరుకుల మీద కూడా ధరలు పెరిగి ధరల ప్రభావంతో సామాన్య ప్రజలు కలకల విక్లమవుతున్నాయి. మోడీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తుంది. పెంచిన ధరలను తప్పకుండా తక్షణమే తగ్గించాలని సామాన్యుని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడాయి ధరలు 2004లో ఉన్నటువంటి విధంగానే ఉన్నప్పటికీ కూడా ఆనాడు పెట్రోల్ లీటర్ కు 40 రూపాయలు ఉంటే ఈ రోజు 100 రూపాయలు దాటిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి, ప్రదేశ్ కాంగ్రెస్ కలిసి ఈరోజు అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు ధర అబ్నార్మల్ ఇంక్రీజ్ కు వ్యతిరేకంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, పెట్రోల్ బండ్ల ర్యాలీ తీస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఈ యొక్క నిరసన ద్వారా ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లను వెంటనే తగ్గించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జరుగుతున్నాయి. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొని, కార్యకర్తలు అందరూ పాల్గొని ముక్త కంఠంతో ఈ కేసీఆర్ ను, అదేవిధంగా నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచినటువంటి డీజిల్ రేట్ల వల్ల సామాన్యులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలపైన కూడా ప్రభావం పడి విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు విపరీతంగా వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సులను తగ్గించి పెట్రోల్ డీజిల్ గ్యాసుల పేరు మీద ప్రజల జేబులు చిల్లులు పడకుండా కాపాడాలని సందర్భంగా కోరుతూ వెంటనే బుద్ధి జ్ఞానం కలగాలని ఈ ప్రభుత్వాలను అటువంటి యొక్క ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.